करीमनगर जिला केंद्रంలోని ఉపాధి కల్పన కార్యాలయం నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా కల్పించేల చర్యలు చేపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల సహకారంతో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు చేసేల చర్యలు తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిరుద్యోగులకు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానికంగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉద్యోగాలు పొందే విధంగా కృషి చేస్తోంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత సమాజంలో విద్యావంతులు అధికం కావడంతో ఉద్యోగాలకు పోటీతత్వం పెరిగింది. అయితే గతంలో ఉద్యోగం సాధించాలి అంటే తప్పనిసరిగా ఉపాధి కల్పన కార్యాలయంలో తన పేరు నమోదు చేసుకోవాలి. వారిలో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగాలకు పిలిచేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడంతో నమోదు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగులుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారిలో ఎస్టీలు 349 మంది, ఎస్సీలు 5138 మంది, బీసీలు 12933 మంది, ఓసీలు 2264 మంది, మొత్తం 20648 మంది అధికారికంగా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎంప్లాయ్మెంట్ కార్డు కాలపరిమితి ముగిసిన వారు 3000 మంది ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వారికి రెన్యువల్ చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె దేవేందర్రావు దూరదర్శన్ కు తెలిపారు. తమ కార్యాలయంలో నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను బట్టి పిలుపునివ్వడం జరుగుతోందని దేవేందర్రావు వివరించారు. ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర రెండు సెంటర్స్ ఉన్నాయి. ఒకటి డాటా ప్రో కరీంనగర్, ఇంకొకటి చొప్పదండిలో ఒక సెంటర్ ఉంది, థ్రెడ్జ్ పిఎంకేవీ సెంటరు. ఈ రెండు కంపెనీ రెండు సెంటర్స్ ద్వారా కూడా డాటా ప్రో ద్వారా దాదాపుగా 500 మంది దాకా మాకు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వడం జరిగినది. ఈ థ్రెడ్జ్ సెంటర్ ద్వారా 150 మందికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది ఇప్పటి వరకు. అంటే విదేశాలకు వెళ్లే వాళ్లకు అక్కడికి వెళ్లే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడ కస్టమ్ పాటించవలసిన కస్టమ్స్, అక్కడ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ డీటెయిల్స్, తర్వాత ఆ యొక్క దేశం సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన విషయాలను ఈ పిల్లలకు ఇక్కడ వాళ్ళకు తెలియచేసి వాళ్ళకు ఒక సర్టిఫికెట్స్ కూడా, అంటే ట్రైన్డ్ సర్టిఫికెట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుందాం. హన్నాల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కరీంనగర్ జిల్లా.